నేను ఏ మూమెంట్లో అయితే అవ్వట్లేదు, లైక్ యు నో ఇట్స్ టైమ్ టు నౌ క్విట్, ఐ వాంట్ టు క్విట్ యూట్యూబ్ అండ్ ఓ మై గాడ్, నాకైతే ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్, లైక్ హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ లవ్ మీ, ప్లీజ్ స్టాప్ జడ్జింగ్ హర్ అండ్ స్టాప్ జడ్జింగ్ మీ ఆల్సో బికాస్ ఇట్స్ నాట్ రైట్. అండ్ ఇంకొక సెకండ్ పాయింట్ వచ్చేసి దట్ యూనో ఇమ్రాకి వెళ్ళేసి వచ్చే రాగానే ఇమ్రాజ్ చేసేసారు అది అని తన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను అన్నాను ఇంత అంటే మీ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఐ థింక్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ 1 lakh. We used to stay in a rented house. It's a small independent rented house. చేసే పొజిషన్లో లేను, ఎందుకంటే నా కమిట్మెంట్స్ నాకు నేను చేయడానికి చాలా ఉన్నాయి, అదే నేను కష్టపడుతున్నాను. ఇక్కడ ఆగాము, ఈ ఫ్లాట్ చూసి నచ్చింది అన్న అంతే, బట్ ఇదే ఫ్లాట్ నుంచి బయటికి వెళ్ళాము, కింద కాఫీ షాప్లో కూర్చున్నాం, ఫైనల్ డేస్ బయటికి వచ్చామండి మేము. అంటే అస్సలాము అలైకుమ్ అండ్ వెరీ బిగ్ హలో టు మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాలిక్ తబసమ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ ఎస్, నేను క్వశ్చన్ ఆన్సర్ బ్లాగ్లో ఇఫ్ యూ గో త్రూ ద కామెంట్స్, నేను క్వశ్చన్ ఆన్సర్ బ్లాగ్లో నేను చెప్పాను దట్ ఐమ్ గోయింగ్ టు క్విట్ యూట్యూబ్ అని. ఆ మూమెంట్స్ అమీరా ఈ క్వశ్చన్ ఆన్సర్ వీడియో బ్లాగ్ రికార్డ్ చేసింది. సో ఐ వుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సే థ్యాంక్స్ అ లాట్ టు సమీరా, ఎందుకంటే నేను ఏ మూమెంట్లో అయితే అవ్వట్లేదు, లైక్ యు నో ఇట్స్ టైమ్ టు నౌ క్విట్, ఐ వాంట్ టు క్విట్ యూట్యూబ్ అని ఇలా చాలాసార్లు నాకు వచ్చింది, కానీ ఎప్పుడు మీ దాకా తీసుకురాలేదు. బట్ ఆ వ్లాగ్లో తను చెప్పింది, బికాస్ ఐ టుక్ అ రియలీ వెరీ లాంగ్ బ్రేక్, అంటే అప్పుడు డిసైడ్ అయిపోయాను నేను ఓకే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ యూట్యూబ్ ఇక్కడ నుంచి అని. బట్ ఆ వ్లాగ్ లైవ్ వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన కామెంట్స్ కానివ్వండి, ఓ మై గాడ్, నాకైతే ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్, లైక్ హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ లవ్ మీ, మీ అందరికీ నా బ్లాగ్స్ అంటే ఎంత ఇష్టం అండ్ ఎంత నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు, మోటివేటింగ్ మీ టు కీప్ డూయింగ్ బ్లాగ్స్ అండ్ డోంట్ క్విట్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హ్యాడ్. సో ఫస్ట్ థ్యాంక్స్ టు సమీరా. మామ్ కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు, యూనో బ్లాగ్స్ దగ్గర వచ్చినప్పుడు షీ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ పర్సన్ హూ కీప్స్ పుషింగ్ అస్ టు యూనో కీప్ డూయింగ్ అని. అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు సమీరా అండ్ మీ అందరు కూడా. సారీ అండ్ ఎస్ ఐఎమ్ బ్యాక్ ఆన్ యూట్యూబ్ అండ్ నాట్ బి క్విటింగ్ యూట్యూబ్, ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ లవ్ మీ, అంటే ఎవరైతే నాకు ఇక్కడ కామెంట్ చేశారు యూట్యూబ్ కామెంట్ సెక్షన్ బాక్స్లో అండ్ ఈవెన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ డిఎంలో కూడా, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అలాట్. సో మీ అందరి కోసం ఐఎమ్ గోయింగ్ టు బి యాక్టివ్ ఇన్షాల్లా అమీన్. సో యా, జస్ట్ స్టార్టెడ్ వ్లాగింగ్, ఇప్పుడు మార్నింగ్ 10 o'clock అవుతుంది. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, యాక్చువల్లీ మామ్ పప్పా అన్వర్ బ్రో నేను మేము నలుగురం కలిసి నానమ్మని చూడడానికి వెళ్తున్నాము, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కానీ వెళ్ళలేదు. అండ్ సో యూసుఫ్ ఈ వెంట్ టు స్కూల్, సో ఇప్పుడు మాకు టైం నా యూసుఫ్ మళ్ళీ తిరిగి వచ్చేదాకా మేము వచ్చేయాలి. సో అందుకే విల్ బీ గోయింగ్ దేర్, అక్కడ వీలైతే నేను బ్లాక్ చేస్తా లేకపోతే లేదు. అండ్ కాస్ అందరూ ఉంటారు అండ్ ఇట్స్ నాట్ రైట్ విదౌట్ దేర్ పర్మిషన్ టు బ్లాగ్ ఎనీవన్. అండ్ క్వశ్చన్ ఆన్సర్ బ్లాగ్లో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఐ వాంటెడ్ టు యాడ్, కానీ బ్లాగ్ రికార్డ్ చేసిన తర్వాత నేను ఆలోచించాను హౌ కమ్ ఐ ఫర్గాట్ దిస్ అని, అబౌట్ మీ అండ్ సమీరా హిజాబ్ గురించి. దట్ యునో మీరు యాజ్ అ ఆడియన్స్ చూస్తే మీకు ఎలా అనిపించింది అంటే, నేను స్టార్ట్ చేశాను కాబట్టి సమీరా స్టార్ట్ చేసింది, నేను స్టాప్ చేశాను కాబట్టి సమీరా స్టాప్ చేశారని. బట్ ట్రస్ట్ మీ, ప్రామిస్, అలా ఏం జరగలేదు, వీ డెంట్ ప్లాన్, మేమేం మాట్లాడుకోలేదు, ఇట్ హ్యాపెన్ సడన్లీ, అలా అయిపోయింది, సీరియస్లీ ఇట్ డెంట్ హ్యాపెన్. సో ప్లీజ్ స్టాప్ జడ్జింగ్ హర్ అండ్ స్టాప్ జడ్జింగ్ మీ ఆల్సో బికాస్ ఇట్స్ నాట్ రైట్. అండ్ ఇంకొక సెకండ్ పాయింట్ వచ్చేసి దట్ యునో ఇమ్రాకి వెళ్ళేసి వచ్చే రాగానే మీరు అది చేసేసారు అది అని, ఇమ్రా నుంచి వచ్చిన తర్వాత మీరు ఇలా చేస్తున్నారు అది ఇదని. ఐ అగ్రీ విత్ యు ఆల్ ఒక పాయింట్, లైక్ చాలామంది ఉమ్రాకి వెళ్ళి రాగానే చేంజ్ అవుతారు. ఎలా చేంజ్ అవుతారు? దట్ యునో దే ఆల్ విల్ బి కవరింగ్ దర్ హెడ్ విత్ స్కార్ఫ్. అది కొంతమంది కంటిన్యూ అలా చేస్తారు, కొంతమంది ముందు నుంచి అలా ఉంటారు, కొంతమంది అక్కడ ఉన్న వరకు అలా ఉంటారు, మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత దిల్ బీ బ్యాక్ టు నార్మల్. బట్ యాజ్ పర్ ఇస్లామిక్ మా రిలీజియన్లో ఏముంది, దట్ యూ హ్యావ్ టు కవర్ యువర్ హెడ్, ఇట్స్ అ మస్ట్ అది, రైట్? సో మాకు తెలుసు అన్నీ, బట్
మేము స్టార్ట్ చేస్తే ఎప్పుడు అలా అనుకోలేదు దట్ యునో ఐఎమ్ స్టార్టింగ్ బికాస్ వీఆర్ గోయింగ్ టు ఉమ్రా అని. ఉమ్రా వెళ్ళడం ఇట్ వాజ్ అ మెరికల్ ఇన్ అవర్ లైఫ్, అల్హమ్దులిల్లా ఇట్ జస్ట్ హ్యాపెన్. అండ్ ఉమ్రా నుంచి వచ్చిన తర్వాత తీసేయడం, రాగానే తీసి తీయలేదు, వీ డింట్ ఈవెన్ ప్లాన్, వైల్డ్ డ్రీమ్స్లో కూడా అనుకోలేదు యూనో విల్ బీ డూయింగ్ దిస్, విల్ బీ టేకింగ్ దిస్ స్టెప్ ఆఫ్ హిజాబ్ అండ్ రిమూవింగ్ హిజాబ్ అని. సో ప్లీజ్ ప్లీజ్ స్టాప్ జడ్జింగ్ అస్, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్. వీ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిజాబ్, వీ నో ఎవ్రీథింగ్, స్లోలీ విల్ గెట్ బ్యాక్ టు ఇట్ ఇన్షాల్లా, జస్ట్ కీప్ ప్రేయింగ్, దట్స్ ఇట్, థ్యాంక్ యూ. అండ్ నాకు సమీరా కేజ్ డిఫరెన్స్ గురించి ఒక క్వశ్చన్ ఉండే కదా, సో లెట్స్ గో అండ్ ఆస్క్ సమీరా. అస్సలాం వాలేకుమ్ సమీరా. వాలేకుమ్ అస్సలాం, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. ఇక్కడ మా అర్హాన్ అర్హాన్ స్కూల్. ఓకే, అర్హాన్ ఆఫ్టర్నూన్ నాప్ తీసుకున్న తర్వాత అర్హాన్ని బ్లాక్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ ఆన్సర్ బ్లాగ్లో మీరు అన్నారు కదా అందరినీ గెస్ చేయండి ఏజ్ డిఫరెన్స్. సో మీరు కామెంట్స్ చదివారా? నేను చదవలేదు. ఒకసారి చదివి వాళ్ళకి, వాళ్ళు అడుగుతూ ఉన్నారు, వాళ్ళు గెస్ట్ చేశారు. సో ఐ సెడ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్ అని. సో ఏమైనా కరెక్ట్గా చెప్పారనా? ఒక్కరిని చెప్పారా? కరెక్ట్ చెప్పారా? నేను చెప్పింది 4, 1 5 ఇయర్స్, 6 మంత్స్, 2 ఇయర్స్ అండ్ ఇంకా చెప్పాను. సో అది గుర్తులేదు కాబట్టి అది రాంగ్ అనే అర్థమైపోద్ది. ఒక్కరు వచ్చేసి 5 ఇయర్స్ అన్నారు, విచ్ ఇస్ రాంగ్. ఇంకా కొంచెం 5 మంత్స్ కూడా అన్నారు, రాంగ్. 5 డేస్, 5 మంత్స్. సో అవి రెండు రాంగ్. చాలా తక్కువ మంది ఏమన్నారంటే 6 మంత్స్ అన్నారు. వాళ్ళు 6 మంత్స్ అన్న వాళ్ళు కూడా అబ్సల్యూట్లీ రాంగ్, ఎందుకంటే 2 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. షీఈస్ 2 ఇయర్స్ యంగర్ టు మీ. అండ్ ఆ విన్నర్స్కి ఏంటంటే, దీనిలో ప్రైజ్ ఏంటంటే మా సిస్టర్స్. You guessed it right, guys. Yes, thank you so much. I know it is just a number. Emantaru enta gap undi ela unda ed kadu aa person tho mana bond ela undi anedhi important. Yes, so vallu chaala, for example maa idhar madhyalo ante gap undante naaku maatha gariki obviously 2 years kana chaala ekku gap undi, but then naa rap tavasun tho ela undo maatha gariki kuda alane undi. Kaakapothe konni moments untayandi, konni moments అది తపసుం దగ్గర రావు, రాబోయే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ వస్తాయి అనమాట. అది లేకపోతే ఫ్రెండ్లీ బాండ్ అయితే తపసుంతో ఎలా ఉందో అలానే మా అత్తగారితో కూడా ఉంటుంది అనమాట. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ దోస్ హూ గెస్డ్ 2 ఇయర్స్. గిఫ్ట్ ఇస్తే కంగ్రాచులేషన్ చెప్పాలి అంటే, ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా కామెంట్స్ లో ప్లీజ్ డోంట్ క్విట్ అని చెప్పి, అలా చేయకుండా రెగ్యులర్ గా బ్లాగ్ చెప్పేసాను వాళ్ళు. నువ్వు రెగ్యులర్ గా బ్లాగ్ చేస్తే వాళ్ళు వ్యూస్ ఇస్తారు అని చెప్పి వాళ్ళు అన్నారు. సో మీరు బ్లాగ్స్ రెగ్యులర్ గా పెట్టట్లేదని వ్యూస్ తగ్గుతున్నాయని కూడా వాళ్ళే చెప్పారు. చెప్పారు, కరెక్ట్. సో నువ్వు రెగ్యులర్ గా బ్లాగ్ చేసావనుకో, ఇన్షాల్లా ఇన్షాల్లా ఏ రోజైతే మన వీడియో కంటిన్యూస్ గా ఒక హ్యాట్రిక్ 1 lakh అవుతుంది అంటే ఆ రోజు గిఫ్ట్ వస్తుంది. ఆడియన్స్ స్టే ట్యూన్ అయితే మీరందరూ కదా. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ గైస్. థాంక్ యూ. అంటే నా ఛానల్, ఈ ఛానల్ కూడా, అన్ని ఛానల్స్. అస్సలాం వాలేకుమ్. వాలేకుమ్ అస్సలాం. సో ఈ బ్లాగ్ ఏంటంటే, నేను వాళ్ళకి అదే చెప్పాను, మీరు క్వశ్చన్ ఆన్సర్ బ్లాగ్ చూసారు కదా, అందులో యాజ్ ఐ సెడ్ దట్ ఐమ్ గోయింగ్ టు క్విట్ యూట్యూబ్. సో వాళ్ళు చెప్పాను, మీ కామెంట్స్ చదివితే అప్పుడు ఐ వాజ్ ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. రాత్రి రాత్రి మదర్ ప్రామిస్ అంటే, నేను మదర్ ప్రామిస్ ఎప్పుడు చేయను, రాత్రి పడుకునేటప్పుడు అదే చెప్పిన, ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే తన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను అన్నాను ఇంత అంటే, మీ ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఐ థింక్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ 1,84,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్కసారి 1,84,000 సబ్స్క్రైబర్స్ గురించి ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు ఊరికే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచించు. నిట్ట అంతా మర్చిపో, ఒక్కసారి అన్ని వీలున్నప్పుడు చేయి. ద పవర్ ఆఫ్ యూట్యూబ్ చేయలేదు, దాంతో డబ్బులు రావు. ఐ అగ్రి 100% రావండి. చాలా 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 తక్కువ అంటే చిన్నగా, అంటే చాలా చిన్నగా వస్తాయి. మేము సమీరా క్వశ్చన్ చెప్పారా? సో దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, కానీ ద పవర్ ఆఫ్ లవ్, ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్, ద పవర్ ఆఫ్ బీయింగ్ కనెక్టెడ్ టు యూ ఆల్ అనేది, ఇది చాలా ఈజీగా అందరికి రాదు. మీకు వచ్చిందంటే అదృష్టం, అది చాలా పెద్ద అదృష్టం. వెరీ బ్లెస్. సో వాళ్ళందరి కోసం వాళ్ళకి గుడ్ న్యూస్ అదే చెప్పాను, దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్విట్ యూట్యూబ్ అని. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, దట్ ఈస్ ద స్పిరిట్. అలా ఉండు, అలా చెప్పండి. సరే వెళ్దామా అమ్మీ దగ్గర? తెలుగులో మాట్లాడాలి మంజీ.
మాట్లాడండి, సలాం చేయండి వాళ్ళకి. మంచిది మంచిది. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నారా? బాగున్నారు. ఎక్కడున్నాం అని మనం కోస్గియా కోస్గిలో ఉన్నామా? గుల్బర్గా వెళ్దామా? సరే, వాళ్ళకి బాయ్ చెప్పండి, టాటా చెప్పండి. ఇప్పుడే వచ్చాం నానమ్మ దగ్గర నుంచి. సో అందవే అమాన్ని చూడడానికి వచ్చాం, బికాజ్ అమాన్ కి ఫీవర్ వచ్చింది. అమాన్ కన్నా ముందు ఇక్కడ చూడు, ఏముంది చూడు, ఇక్కడ కింద ఇక్కడ చూపి కెమెరా టర్న్ చేసి చూపిస్తా. అందరు హాయ్ చెప్పండి. హాయ్ చెప్పందరికి. హాయ్ రాగన్ వచ్చి అర్హాన్, లుక్ ఎట్ దిస్ క్యూటీ క్యాట్. అర్హాన్ కి క్యాట్ చాలా ఇష్టం, యూసుఫ్ కి ఇష్టం లేదు. అందరు హాయ్ చెప్పేసావా? చెప్పేసావా? అబ్బా బ్లాగ్ అనగానే లేచి నుంచేసాడు, నుంచున్నాడు. హై టెంపరేచర్ వాడికి 103. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వస్తే ఇప్పుడు 100 అయ్యిందంట. ఈజ్ నాట్ వెల్ ఫ్రమ్ పాస్ట్ 2 అండి. వెళ్తూ వెళ్తూ దారిలో ఉంటే ఇక్కడికి వచ్చాం రేష్మ దగ్గరకు ఒకసారి హలో చెప్పి వెళ్దాం వాడికి అని. ఎందుకంటే మా వారికి వాడు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో అందుకే మా వారు ఇది రాగానే మ్యావ్ మ్యావ్ నడుస్తుంది. ఏంటంటే ఆడుకోవడానికి అమ్మా పడుకున్నాడు. వద్దు, నేను వద్దు, నేను ఇప్పుడు తిననండి. నిన్న చేశారు సో రేష్మ అంటే ఛానల్ లో రెసిపీ రాబోతుంది. బ్లాక్ పేపర్ చికెన్ గ్రేవీ కర్రీ, ఇది గోంగూర పచ్చడి. ఓకే, ఇంట్లో చేశాను, అయితే టేస్ట్ చేయమని మా తవసుకి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మమ్మీకి రాక్సీ గుర్తుకొస్తున్నాడా? ఈరోజుకి సెప్టెంబర్ 11 5 ఏప్రిల్ 11. ఇలాగే వచ్చి కూర్చున్నవాడు మా రాక్సీ, ఇలాగే ఆడుకుంటే కొన్ని వాడికి ఆమె దగ్గర అట్లనే అలవాట్లు, అదే అలవాట్లు ఉన్నాయి. అయితే రాక్సీదే గుర్తు వస్తారు నాకు ఎప్పుడు. నేను ఎప్పుడు ఇంట్లో ఒక్కదాని ఉన్నప్పుడు రాక్సీ నా వెనుక 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 తిరిగేవాడు. అయితే అదే రాక్సీకి గుర్తు చేస్తూ ఉంటుంది తను. సరే మీరు ఆడుకోండి, నేను ఫస్ట్ అమాన్కి ఏదైనా ఆర్డర్ చేసి ఇవ్వాలి. బాయ్ బాయ్. ఏంటి తది? క్యాట్ టాయ్? క్యాట్ టాయ్ ఎలుక. అచ్చా ఎలుక ఇట్లా ఇట్లా వస్తే ఈ పిల్లి ఏం చేస్తుందంటే బాగా తిని అంటున్నది. మేము రాగానే అమాన్ ఎలా ఉన్నాడు అని ఇప్పుడు చూడండి, ఫ్రెష్ అప్ అయిపోయాడు. గుడ్ బాయ్, గెట్ వెల్ సూన్ బ్రో. కితే క్యూట్ హే మా రేష్మ అంటే. పేరేంటి? లీసా. మీకు కూతురు కావాలి? ఈ కూతురు కావాలని ఉండే కదా వచ్చేసింది కూతురు. వద్దు కూతురు, అర్బా సమాన్ కోసం. అది నాకు అటాచ్మెంట్ వద్దు. అతను లిజా బేబీ. ఏ లిజా బేబీ, ఎందుకు వద్దు అటాచ్మెంట్? కష్టం తర్వాత నేను ఎక్కువ తీసుకొని ఉంటాను. కూర్చుంటే కూర్చోట్లేదు అని అంటే మా ప్రిన్స్ వస్తాడు ఇప్పుడు. ఇంకా టైం ఉంది. లేదు, అర్హాన్ కూడా వచ్చేస్తాడు కదా. అర్హాన్ వచ్చి పండుకుంటాడు. ఇంకా ఎవరు? ఎప్పుడైనా పడుకుంటాడు, ఎప్పుడైనా పడుకోడు. పండుకున్నారు అనుకోండి, కూర్చోండి. ఎక్కడ లేదు లేదు, వెళ్ళాలి, పనులు ఉన్నాయి. చెప్తా కూర్చో. సదాలాగా చలింగే తపస్సు.
బాయ్ 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 లాఫీస్ బాయ్ బాయ్ బాయ్. ఎస్ ఫ్రెండ్స్, మేము రేష్మ వాళ్ళ ఇంట్లో నుంచి కూడా బయలుదేరిపోయాము. జస్ట్ హార్డ్లీ ఒక 10-15 మినిట్స్కి వచ్చినాం అక్కడ కూడా. ఎందుకంటే అమ్మానికి అసలు బాగాలేదు, సో కొంచెం యాక్టివ్ అవుతాడు మమ్మల్ని చూసి అని. నిజంగా మమ్మల్ని చూడగానే వాడు లేచి స్నానం చేసేసి రెడీ అయిపోయాడు, యాక్టివ్ అయిపోయాడు. ఎక్కడ పడితే అక్కడ అందరికీ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి అండ్ కోల్డ్ కాఫ్ ఉంటుంది, చికెన్ గున్యా కూడా వస్తుంది చాలామందికి. ఇందాక అమ్మీ వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు మాడవచ్చు వాళ్ళ డాటర్స్ డాటర్ కూడా చికెన్ పాక్స్ ఏ వచ్చిందని చెప్పారు. అంటే అన్సీజనల్, ఒకప్పుడైతే ఒక సీజన్కి ఇది కోల్డ్ కాఫ్ జ్వరం అనేవాళ్ళు, అన్సీజనల్గా చాలా ఎక్కువ వస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్ అందరూ. జ్వరం ఉంటే మాత్రం ఇమీడియట్లీ ప్రికాషన్స్ తీసుకోండి. లైట్ తీసుకోవద్దు, ఏదో డోలో వేసుకున్నాం తగ్గిపోతుంది అని మాత్రం లైట్ తీసుకోవద్దు. ఇమీడియట్గా కాంటాక్ట్ అ డాక్టర్ అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ ఏదైతే ఇస్తారో అది వాడండి, సో దట్ ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది అండ్ మీ వల్ల ఇంట్లో ఉన్న 4 స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో ప్లీజ్ టేక్ కేర్ గైస్, ప్లీజ్ టేక్ కేర్. రోజు తర్వాత ఐఎమ్ హ్యావింగ్ మై ఫేవరెట్ గన్నేకా జ్యూస్. మీరు ఉద్దమ్మ, మనకి కొంచెం డైట్ కాన్షియస్ అయిపోయాం. బహుత్ మిస్ కర్ రహే థే బేటే. You know what happened? Welcome back, Arhan. It's cold here. Nakkulachi. Arhan is busy playing holi. Arhan, look here. Hi. Say hi. Arhan is not in a mood. He just got up from sleep. సో మేము ఇంటికి వచ్చేసాము అండ్ మా వన్ ఆఫ్ ద షాచి రీసెంట్లీ తన అజ్మేర్ వెళ్ళేసి వచ్చింది. సో నా కోసం, మా కోసం ఏదో తెచ్చారు. సో లెట్స్ సో మా జబీన్ చాచి రీసెంట్లీ తను అజ్మేర్ షరీఫ్కి వెళ్ళేసి వచ్చింది. అని ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి తెస్తూ ఉంటారు. సో మాషాల్లా భూత చే, తను పాపం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకొస్తుంది మా కోసం. అంటే అక్కడ నుంచి ఏదో ఒక గుర్తుగా ఒక వస్తువు తీసుకొచ్చి ఇస్తుంది పాపం. తను ఎవరు చేసినా చేయకుండా తను మాత్రం గుర్తుతో తెస్తుంది. సో థ్యాంక్ యూ జబీన్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నీ సైజ్ అనుకుంటా చాలా నాకు రాదు. థ్యాంక్ యూ జబీన్ అండ్ ఈ దుపట్టా, ఇది ప్యూర్ లాస్ట్ ఇయర్ కూడా తీసుకొచ్చారు. ఎట్లా తెలుస్తుంది అంటే ఈ నాట్స్ తో తెలిసిపోతుంది మనకి. దిస్ ఇస్ అ ప్యూర్ ఏమంటారు దీన్ని, బాందని. బాందని ఎందుకంటే రాజస్థాన్ కదా, అక్కడ బాందని వర్క్స్ చాలా ఉంటాయి. మళ్ళీ దాంట్లో డూప్లికేట్ ఉంటాయి, ఒరిజినల్ కూడా ఉంటాయి. ఇది ఒరిజినల్ అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ దుపట్ట అంతా చూడండి, ఇట్లా టై అండ్ డైలో ఉంటుంది కదా. దీనివల్ల ఇది ఒరిజినల్ అయితేనే ఇలా క్రష్ అయి ఉంటుంది. దీన్ని మనం ఓపెన్ చేసి మళ్ళీ అయన్ చేసుకోవాలన్నమాట. సో వాట్ అ నైస్ స్కార్ఫ్ లాగా ఇది. సో బాందని స్కార్ఫ్ అండ్ అక్కడ ఫేమస్ స్వీట్. Yes, ఈ స్వీట్ చాలా ఇష్టం. దీన్ని సోన్ పట్టి అంటారు. ఇది లక్ష్మీలో చాలా చాలా ఫేమస్ అండ్ వెరీ టేస్టీగా ఉంటుంది. సో మేము ఈ కాలంలో వెళ్ళక చాలా రోజులు అయ్యింది. ఆ ఖాజా మోయినుద్దీన్ బ్లెస్సింగ్స్ ఉంటే మమ్మల్ని అందరిని కూడా తొందరగా అక్కడ పిలవాలని, మేము కూడా అజ్మీర్ వెళ్ళి రావాలని. మీ అందరికి ఒక బైట్, నాకు ఒక బైట్. Once again, thank you so much, Jabin Chachi. Jazakallah, Jabin, Jazakallah. So, Prince school nunchi vachhe time. So, I'm going to pick him up. Sir, mood chala change avutu untadi. I don't know whether he'll be okay to come in the vlog or no. So, let's just say Assalamu alaikum. Assalamu alaikum. Wa alaikum assalam. How was your day? Bad. Chusara, cheppandi kada mood. Arre, give boss. Catch it all. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా మూడీగా ఉన్నాడు. సో ఐ డెంట్ బ్లాగ్ బికాస్ అస్సలు బ్లాగ్ లో మాట్లాడాను అని చెప్తున్నాడు. సో ఐ డెంట్ ఫోర్స్ హెమ్ టు స్పీక్ అబౌట్ హిస్ డే ఇన్ బ్లాగ్. సో యా ఫ్రెష్ అయిపోయి హీ హ్యాడ్ ఇస్ నౌ హీ వెంట్ టు బాస్కెట్ బాల్ క్లాస్. హీ రీసెంట్లీ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ బాస్కెట్ బాల్ క్లాస్. 6-7 వచ్చేసి ప్రిన్స్ క్లాస్ అనమాట. సో
వెనెవర్ నేను ఎప్పుడైనా ఫ్రెండ్స్ని ఇలా చూస్తాను కదా, స్టేయింగ్ ఇన్ అపార్ట్మెంట్ అండ్ దట్ టు ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ అండ్ విత్ సో మెనీ ఆప్షన్స్ కిడ్స్కి అనమాట. సో దిస్ ఆల్ ఎలా అయింది ఏంటి, యు నో ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు ఫ్యామిలీ మెంబర్స్ హార్డ్ వర్క్, స్పెషల్లీ మామ్, అండ్ థ్యాంక్స్ టు అల్లా ఫర్ గిఫ్టింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ హౌస్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ఏంజిల్స్. సో ఇట్ మీన్స్ అ లాట్. సో మమ్మీ రీసెంట్లీ తన బ్లాగ్లో నేను అర్బా సమాన్ మామ్ కలిసి కింద కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు రీలీవింగ్ ద మూమెంట్స్ అని బ్లాగ్ చేశారు, చూడకపోతే ప్లీజ్ గో చెక్అవుట్. సో ఆ బ్లాగ్లో నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను, అది అప్పుడు అవ్వలేదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ దాట్. సో మామ్ని కూడా ఫ్రేమ్లో తీసుకుంటా ఇప్పుడు. నేను చాలా రిస్కీతో ఫోన్ పట్టుకున్నాను, ఇక్కడ నుంచి కింద పడింది అవుతుంది. సో అది చెప్తున్నాను, యూనో అంటే ప్రిన్స్ని చూడండి, హీస్ గోయింగ్ టు హిస్ లైక్ ఫ్రీగా వదిలేయడం ఇండిపెండెంట్గా బికాస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ సెక్యూరిటీ కానివ్వండి, అండ్ హీస్ ఎంజాయింగ్ అండ్ లర్నింగ్ ది స్పోర్ట్స్. హౌ దిస్ ఆల్ వెర్ పాసిబుల్ అంటే మొన్ననే మనం రీసెంట్గా రీలీవింగ్ ద మూమెంట్స్ అని చేసాం కదా మీ బ్లాగ్ కోసం, ఆ బ్లాగ్లో. సో ఆ బ్లాగ్లో ఐ వాంటెడ్ టు సే దాట్ మేము ఐ థింక్ కాలేజ్లో ఉన్నాం, ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఐ స్టిల్ రిమెంబర్ వీ యూస్ టు స్టే ఇన్ అ రెంటెడ్ హౌస్, ఇట్స్ అ స్మాల్ ఇండిపెండెంట్ రెంటెడ్ హౌస్. ఎవ్రీ మంత్ మా ఓనర్ వచ్చే ఓనర్ వచ్చేవారు. సో షీ యూస్ టు కీప్ దట్ సపరేట్, ఓకే రెంట్ మనీ అని వేరేగా వేరేగా పెట్టేవారు. అండ్ ఓనర్ అంటే సండే రోజే వస్తుంది, మంత్లీ సండే వచ్చేవారు. సో మేము చూసామన్నమాట అప్పుడు దట్ యునో హిజ్ ఓనర్ రాబోతున్నారు, డబ్బులు తీసి పెట్టాలి ఇవంతా. సో మేము డ్రీమ్స్లో కూడా అనుకోలేదు దట్ యునో విల్ స్టే సమ్ అపార్ట్మెంట్లో అని ఎప్పుడు అనుకోలేదు, అండ్ దట్ టు ఇన్ సచ్ అ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్. సో ఇట్స్ ఆల్ యువర్ హార్డ్ వర్క్, ఆల్ యువర్ ప్రేయర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, from me and you, so thank you so much for everything. Thanks cheppalanu asalu naku, thanks cheppe anta avasaram ledhu, moments bas dua karo ante blessings kavali ante, adi evaraina sare evaraina sare chinna pedda emi lekunda eppudu untayi blessings kavali. Nenu ee roju kuda ade hard work cheyali ani eduru chustu unta. నాకు స్టిల్ ఐ రిమెంబర్ అంటే నాన్ స్టాప్గా నైట్ అండ్ డే వర్క్ చేశానండి. సో పోస్ట్ కోవిడ్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అంటే నాకు సడన్గా హెల్త్ అప్పుడు కోవిడ్ రావడం, షూటింగ్కి వెళ్ళాను షూటింగ్లో కోవిడ్ వచ్చింది, కోవిడ్ రీకవర్ అయ్యి కోవిడ్ ఓకే అనుకున్నప్పుడు నేను షూటింగ్కి వెళ్ళి మళ్ళీ షూటింగ్లో హ్యాండ్ ఫ్రాక్చర్ చేసుకోవడం, సర్జరీ అవ్వడం, ఆ బ్రేక్స్ తప్ప నా లైఫ్లో ఎప్పుడు బ్రేకర్ అనేది రాలేదు. సో నేను ఎప్పుడు అనుకునేదాన్ని నాకు బ్రేక్ కావాలి, ఏదో షూటింగ్ లేదంటే ఒక చిన్న పిల్లకి ఆనందపడినట్టే పడేదాన్ని నేను. సో అప్పుడు నేను ఆ మూమెంట్ నేను ఏమనుకున్నానంటే మేబీ దేవుడు నేను బ్రేక్ కావాలి అని కోరుకున్నాను కాబట్టి బ్రేక్ ఇచ్చారేమో, ఈ రకంగా బ్రేక్ ఇచ్చారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని నేను ఎంజాయ్ చేశాను ఆ మూమెంట్ని, ట్రస్ట్ మీ నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను కూర్చున్నాను, అందరూ వండి పెడుతున్నారు, స్నానాలు చేస్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు, నేను హ్యాపీగా కూర్చొని ఉన్నాను, నేను ఏం చేయట్లేదు, చాలా పాంపడి కిడ్లా చూసుకున్నారు వీళ్ళు. సో దట్ వాస్ అ బ్రేక్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ దాని తర్వాత నాకు బ్రేక్ రావడం అన్నీ అయిపోయినాం, ఐమ్ బ్యాక్ టు నార్మల్ అండ్ నార్మల్గా వర్క్ చేస్తున్నాను. కానీ ఇంకా ముందులాగా నేను మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలి, ముందులాగా నేను ఇంకా బిజీ అవ్వాలని ఈ రోజు కూడా యాజ్ అన్ యాక్టర్ నేను ఎదురు చూస్తాను. ఈవెన్ టుడే చాలా చేశాను, చాలా సాధించేశాను లైఫ్లో అని చాలా క్యారెక్టర్స్ చేశాను అనుకుంటారు ఏమో మీరు అందరు, కానీ కాదు, నేను ఇంకా సాధించాలి, ఇంకా మంచి మంచి పనులు చేయాలి. రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి, అంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇంటి రెస్పాన్సిబిలిటీసే కాదండి, ఇంకా వేరే వేరే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి నాకు. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు అన్వర్, తబసుము, సమీర వీళ్ళందరూ షేర్ చేసుకుంటున్నారు, కానీ అది సరిపోదు, ఇంకా చేయాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా 10 మందికి పెట్టాలి, మంచి చెడు చూసుకోవాలని కోరిక. అంటే నా నేచర్ అలాంటిది కాబట్టి నేను ఎప్పుడు ఏ ఒక్క పైస మిగిలించుకోలేదు లైఫ్లో అందరికీ. ఓకేనా ఇంత మాట్లాడేస్తున్నాను? అవును, వాళ్ళు తెలియాలి కదా, అంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ చెప్పడానికి ఇంత పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారు, ఏం హెల్ప్ చేయరు, అది ఇది అంటారు. ఆ పప్పు యాక్చువల్లీ నేను చాలా కామెంట్స్ చదివాను, హెల్ప్ అడిగితే చెయ్యరు అది ఇది అని. సో నేను చెయ్యనని కాదండి, హెల్ప్ చేయనని కాదు, నేను ఎప్పుడు చెప్తాను
నేను చేసే పొజిషన్లో లేను, ఎందుకంటే నా కమిట్మెంట్స్ నాకు నేను చేయడానికి చాలా ఉన్నాయి, అదే నేను కష్టపడుతున్నాను, ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను. సో ఎవరైతే ఎక్స్ట్రాగా అడుగుతారో నాకు ఏదో మేబీకి ఏదో చాలా ఉంది అడిగితే చేసేస్తారన్న పొజిషన్ లో మేము లేము. ఇప్పుడు కూడా అందరికీ ఇప్పుడు ఏంటంటే నేను ఏం చెప్తానంటే మీ మీ ఏదైతే ప్రాబ్లం ఉందో జెన్యున్ గా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో నా ఇన్బాక్స్ లో మీరు మెసేజ్ పెట్టండి. అది జెన్యున్ అయితే నాకు తెలిసిన 4 ఎన్జిఓస్కి చెప్తాను, వాళ్ళకి ఓకే అనుకుంటే వాళ్ళు వచ్చారు వస్తారు కనుక్కుంటారు, అది జెన్యున్ అయితే వాళ్ళు హెల్ప్ చేస్తారు. నేను మాత్రం చేసే పొజిషన్లో లేను అని ఇల్లు అంటారా, నేను ఎప్పుడు చెప్తాను ఎవరైనా సరే ఇల్లు లోన్ తీరే వరకు నేను రెంటెడ్ హౌస్లో ఉన్నానని ఉంటా. అంటే మాకు అంత ఈజీగా మేము ఇక్కడ రాలేదు, ఇట్ టుక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ టు స్టాండ్ హియర్ టుడే. నాకు తెలిసి 6 to 7 years నుంచి అన్వర్ వెతుకుతూనే ఉన్నాడు, చూపిస్తూనే ఉన్నాడు, నాకు నచ్చట్లేదు, లేకపోతే మా బడ్జెట్ లో లేదో, లేకపోతే నాకు ఆ ప్లేస్ నచ్చకో. నేనేంటంటే ఒక పెద్ద ఫ్యామిలీలో ఒక ఇండివిజువల్ హౌస్ లో ఉండే అలవాటు, అపార్ట్మెంట్ సిస్టమ్ నాకు అసలు నచ్చదు, నాకు వద్దనే ఫిక్స్ అయ్యా. అపార్ట్మెంట్స్ ఆ ఫ్లాట్స్ ఆ నో అని ఒక ఫిక్స్ అయ్యాను. సో వాడు ఎంత చూపించినా నో 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 అంటున్నా, ఎందుకో ఇక్కడ వెళ్తూ వెళ్తూ వచ్చాము, ఇక్కడ ఆగాము, ఈ ఫ్లాట్ చూసి నచ్చింది అన్న అంతే. వాడు ఇదే ఫ్లాట్ నుంచి బయటికి వెళ్ళాము, కింద కాఫీ షాప్ లో కూర్చున్నా ఫైనల్ డేస్ బయటికి వచ్చామండి మేము. అంటే వాడు ఓకే మీరు ఓకే మీరు చెప్పారు కదా, దిస్ ఇస్ ద ఫైనల్, ఇంకా మీకు నచ్చిందని చెప్పారు చాలు, ఇంకా మీరు ఇంకేం ఆలోచించొద్దు అన్నాడు. సో నేను అనుకున్నట్టే నాకు దొరికింది కాబట్టి నేను తీసుకున్నాను. సో దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది, చాలా కష్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అన్నమాట. నథింగ్ కమ్స్ ఈజీ. సో ఎస్, ఇన్ బిట్వీన్ ఆల్ దిస్ నేనేం చేసిన, నా ఆడియన్స్, నా నా ఫ్యాన్స్, నా నా అనుకున్న వాళ్ళు నాకు ఆర్గానిక్ అంటారే, అలా నా ఆర్గానిక్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ డే వన్ నుంచి ఇప్పుడు వరకు నా ఫ్యాన్స్, నా ఫ్యామిలీ, నా ఇన్స్టా కానీ, నా యూట్యూబ్ కానీ అన్నిట్లో కూడా నాకు ఆర్గానిక్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు, వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, నేను పెరుగుతూ ఉన్నాము, అందరం కలిసే పెరిగే వాళ్ళ ఫీలింగ్ ఉంటున్నాం. వాళ్ళు చెప్తారు ఆ రోజు చూసాం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇట్స్ లైక్ యు నో దే ఆర్ గ్రోయింగ్ అసలు అలా అనేసి నేను పెరిగిపోయాను వాళ్ళు పెరిగిపోయారని ఎక్కడ ఆగలేదండి. సో ఐ చాలా గర్వంగా చెప్పుకుంటాను నా ఫ్యాన్స్, నా ఫ్యామిలీ, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు దే ఆర్ ఆల్ ఆర్గానిక్. సో అది అందరి మీ అందరి బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ నా హార్డ్ వర్క్. ఒకటే ఏంటంటే ఇంకా నేను ముందులాగా ఇంకా బిజీగా పనిచేయాలని ఆ దేవుడిని కోరుకోండి చాలు. ఇప్పుడు రైట్ నౌ త్వరలో మనకు దేవరలో రిలీజ్ అవుతుంది, దేవరలో ఒక చిన్న క్యారెక్టర్ చూడండి, అలా ఇంకా చేస్తూ పోవాలని నా బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు. Was all about today's vlog. I hope mi andarki vlog nachindi, nachthe please do like, share and subscribe to my channel to know more about me, to know more about my channel. Meet you on the next vlog. Till then take care, love this, bye bye.